నిన్నా మీరు వీడియో చూసి ఉంటారు నేను కూడా ట్వీట్ చేశాను చంద్రబాబు కొడుకు నిక్కర్ వేసుకొని సైకిల్ తొక్కుతూ అపురూప దృశ్యాలన్నీ కూడా మీరందరూ కూడా చూసి ఉంటారు చిన్న బాబు ఆశ తన సైకిల్ తొక్కాలని పెద్ద బాబు సైకిల్ దిగడు దిగాలనే ఉద్దేశం ఆయనకి లేదు చిన్న బాబు సైకిల్ తొక్కాలని అనుకుంటాడు తాను సైకిల్ దిగను అంటున్నాడు బాబు సైకిల్ మీద కూర్చుంటే సైకిల్ కదలదు చిన్న బాబు సైకిల్ మీద గాని కూర్చుంటే సైకిల్ బతకదు ఇది పెద్ద ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు ని వేధిస్తున్నటువంటి సమస్య లాక్డౌన్ లో ఉన్నటువంటి చంద్రబాబును చూసి మనమంతా నాకు నిజంగా నవ్వాలనో ఏడవాలనో నాకైతే అర్థం కావట్లా అధికారం బాగుపట్టుకున్నాడు చిన్న బాబును ఓడగొట్టుకున్నాడు పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కరోనా గబ్బిలం లాగా అలాగే అంటిపెట్టుకొని ఉన్నాడు ఇప్పుడు మండలి కాస్త రద్దైపోయింది రద్దు కాబోతుంది ఇప్పుడు కొడుకు పరిస్థితి ఏంది అనననంటే అది పెద్ద సందిగ్ధ వస్తువైనటువంటి ప్రశ్న నా కొడుకు పరిస్థితి ఏంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఏందంటే నా కొడుకు పరిస్థితి ఏంది అనననని ఒకరు అడిగితే నా భర్త పరిస్థితి ఏంది అనననని ఇంకొకరు అడిగితే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా తట్టుకోలేక ఏం చేయాలనో తెలియక చంద్రబాబు నాయుడు చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు ఒక ఫ్రస్ట్రేషన్కు లోనైపోతా ఉన్నాడు ఇలా పిచ్చి ఉన్నటువంటిది ప్రకోపించి వింత వింతగా ప్రవర్తిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన లాక్డౌన్ లో లేడు ఈ రోజు లాకప్ లోనే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను పూర్తిగా ఆకలింపు చేసుకున్నా మీరందరూ కూడా చూసే ఉంటారు రామ్ గోపాల్ వర్మ సినిమా చూసి ఉంటారు అందులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మన పప్పునాయుడు గారు సీన్ మీరు చూసే ఉంటారు దాంట్లో పాపం పప్పునాయుడు గారు మంగళగిరి అనేటటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయడం మర్చిపోయాడు పప్పు ఇప్పుడు పప్పునాయుడు గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది మంగళగిరి అనే బదులు మందలగిరి అని అనుకుంటా ఉన్నాడు ప్రమాణ స్వీకారం ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కాగితం ఎలా ఎక్కడ ఎక్కడ చదవాలో ఇప్పుడు అర్థం కావట్లా చదివేదానికి గవర్నర్ గారు అవకాశం ఇవ్వట్లా పప్పు పరిస్థితి ఇప్పుడు కానీ చూస్తే ఎమ్మెల్యే కాలేడు రాజ్యసభ సభ్యుడు కాలేడు ఎమ్మెల్సీ పదవి పోతుంది లోక్సభ సభ్యుడు కాలేడు రాజ్యసభ సభ్యుడు కాలేడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే అగమ్యగోచరంగా తయారైంది పరిస్థితి కొని పార్టీ అధ్యక్షుడైనా అవుతానని అంటే చంద్రబాబు నాయుడు సైకిల్ దిగడు పార్టీ అధ్యక్ష పదవి కొడుకు ఇవ్వడు సో గబ్బిలంలాగా అలాగే పట్టుకొని ఉన్నాడు ఇది పప్పు గారి ఫ్రస్ట్రేషన్ తండ్రి గారికి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కుమారుడికి ఇంకొక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ సరే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏందని ఆలోచిస్తే వెన్నుపోటు పొడిచి సంపాదించినటువంటి సీటుని చేతనైతే వెన్నుపోటే పొడిచి తీసుకోండి దీన్ని నేను వదలనుగాక వదలను అన్నటువంటిది చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు ఫిలాసఫీ ఈ పరిస్థితుల్లో అయ్యా కొడుకులు ఇద్దరు కూడా చాలా కుటుంబ సమస్యలన్నింటిని కూడా ఎదుర్కొంటా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి